నెల్లూరు జిల్లాలో కండలేరు ఉంది. 65 పెట్టుకోవాలంటే ఈరోజు ఇంత నీళ్ళు వచ్చి 60 దాటలేకపోయాం. 55 కోట్ల రూపాయలు ఇస్తే 68 కెపాసిటీ పెట్టుకుంటాం. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో నెల రోజుల్లో వెళ్ళిపోతా ఉన్నాం. కండలేరు కానీ గండికోట కానీ సిబిఆర్ కానీ ఆర్ఎండ్ఆర్ గురించి కేవలం సివిల్ వర్క్లు కమిషన్లు గురించి ఆలోచన చేశారు. కానీ ఎక్కడైనా మీరు ఆర్ఎండ్ఆర్ గురించి కానీ ఎక్కడైనా చూసిన దాఖలాలు ఉన్నాయని అడుగుతా ఉన్నాం. వెలుగొండకు సంబంధించి ఒక్క ఇల్లు చేయలే. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాదాపు 1200 కోట్ల రూపాయల ఆర్ఎండ్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతా ఉన్నారు. అది కూడా ఆర్ఎండ్ఆర్ అది చేయలే. పోలవరం గురించి ఒక్క ఇల్లు, రేపు మార్చి కల్లా 20,000 ఇల్లుని ఫస్ట్ ఫేజ్ కింద ఏదైతే ఒక్కొక్క దీని కింద పెట్టారో ఆ విధంగా ఒక్కొక్క ఫేజ్ కింద మార్చుకుంటూ పోతా ఉన్నాం. వాళ్ళందరూ కూడా రీహాబిలిటేట్ చేయబోతా ఉన్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుంటే ఏదేదో మాట్లాడతాడు, ఎత్తు తగ్గిస్తున్నామని అని మాట్లాడతాడు. ఎవడు చెప్పాడా నీకు ఎత్తు తగ్గిస్తున్నాడని? ఎవడు చెప్పాడంట? ఓ దిక్కుమాలని పేపర్ చేత రాయించడం, సాయంకాలం నుంచి దిక్కుమాలని ప్రెస్ మీట్లు పెట్టడం. నిజంగా మీ అంత ఇంత దరిద్రమైన మనుషులు సిగ్గులయ్యాక ప్రజలు తరిమికొట్టినా చీకొట్టినా ఇంకా దిక్కుమాలని అబద్ధాలు చెప్తారు. పోలవరానికి సంబంధించి మంత్రి అడుగుపెట్టి, నేను అడిగిపోయాను స్వామి, ఇక్కడే ఉన్నాను కదా. ఇంకా మీ బాబు ఏడు రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోయాడు. మొన్న వచ్చినట్టున్నాడు, పొద్దున సాయంకాలం మళ్ళీ బిషాన ఎత్తేసాడు. ఇంకా చిన్నబాబు అసలు టూరిస్టు. మీరు అసలు నాయకులు, మీ ప్రతిపక్ష నాయకులు, మీ నాయకులు లేకుండా పక్క రాష్ట్రంలో దాంకొని మేము ఎక్కడ ఇక్కడే ఉన్నాం. మేము ఫస్ట్ చెప్పినట్టు ఇప్పటికీ చెప్తున్నాం, డిసెంబర్ 21 పూర్తిగా కట్ చేస్తామని చెప్తున్నాం. ఆడికి మార్చలేదే 20,000 ఇల్లులు రేపు మార్చికల్లా ఫినిష్ చేయబోతున్నాం. తర్వాత నెక్స్ట్ ఫీట్కి వెళ్తాం, అవి కూడా కడతాం. కేంద్రంతో మీరు దిక్కుమాల దమ్ముంటే, నీకు ఈరోజు అడుగుతున్నా, నీకు దమ్ముంటే 2017లో క్యాబినెట్లో పెట్టింది నోటు తీసుకొచ్చి దాని సారాంశం చదువు. దమ్ముంటే నీకు, మీరు చేసిన మోసం, మీరు చేసిన కమిషన్ కక్కుర్తి పడింది ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాల. దమ్ముంటే చదవండి. ఆ జ్యోతి పేపర్ కూడా అడుగుతున్నా, దిక్కుమాలని ఈ కాదు రాసేది 2017 క్యాబినెట్ వల్ల ఈ రాష్ట్రంలో పోలవరం ఏ విధంగా నష్టం చేకూరిందో అది తీసుకొచ్చి దమ్ముంటే ప్రచురించండి. లే, అది చేసేది మాత్రం దమ్ము, ఎందుకంటే ప్రజలు తంతరు కాబట్టి ఇప్పటికే తని తరిమేశారు బయటికి. ఇంకా సిగ్గు లేకుండా ఏ విధంగా మాట్లాడతారా మీరు? మామూలుగా పోలీసు వ్యవస్థలో ఉంటాయి సివిల్ క్రిమినల్ అన్నీ. మామూలుగా ఇట్లా కన్స్ట్రక్షన్స్ వర్క్లో ఒక సివిలే ఉంటుంది. కానీ మన ఆయన సివిల్ వర్క్లు వదిలేసి క్రిమినల్ ఆలోచనలతో కమిషన్ల కోసం ప్రాజెక్ట్ తీసుకొని మీకు ఎట్ట కావాలని అది క్యాబినెట్లో ఒప్పుకొని మళ్ళీ చెప్తారు మేము 55 కి. ఎక్కడ ఎక్కడంట, ఎక్కడ ఒప్పించారు మీరు ఫైనాన్స్ని? అసలు మీరు 2017లో మీరు ఏం ఒప్పుకున్నారో క్యాబినెట్లో దాన్ని చెప్పని ధైర్యంగా ముందుకు వచ్చి మేము దీనికి ఒప్పుకున్నాం, క్యాబినెట్లో ఈ విధంగా పెట్టించాం, ఆ ధైర్యం మీకు లే. తప్పుడు కోతలో తప్పుడు వార్తలు రాస్తూ ఉంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మేము ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఏదైతే చెప్పాం అదే విధంగా కట్టుబడే ఉన్నాం. ఎక్కడికి పోలా, ఒక అంగుళం కూడా పోలవరం ఎత్తు తగ్గించేది లేదు. సిగ్గు లేకుండా ప్రతిపక్షంలో ఉండి ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనాలు పడతా ఉంటే దిక్కుమాలని అన్నీ తీసుకొచ్చుకొని ప్రజలను తప్పుదోవ పట్టిస్తా ఇంకా మారరా? మళ్ళీ చెప్తున్నాం, నడిమధ్య వచ్చు నడిమధ్య పోతావు. పోలవరం శంకుస్థాపన రాజశేఖర రెడ్డి గారు చేశారు, దాన్ని పూర్తి జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతా ఉన్నారు. నీ ఇష్టం వచ్చినట్టు తగ్గిస్తారు. ఒక పేపర్ ఉంది కానీ రోజు నీకు నచ్చినట్టు రాసుకుంటున్నాడు. మీకు నచ్చినట్టు వీళ్ళు అడగలేదంట. నువ్వేం పీకేవు, మొదటి 3 సంవత్సరాలు నిద్రపోయావు. ప్యాకేజీ కోసం పోలవరాన్ని తీసుకొచ్చి నీ ఇష్టం క్యాబినెట్లో మేము దీనికే కట్టేస్తాం దానికే కట్టేస్తాం అని చెప్పి ఒప్పుకున్నావు. మళ్ళీ మా మీద అడుస్తావా? ఏమన్నా అంటే 70% పూర్తి చేశానట. ఏ విధంగా ఎన్నిసార్లు చెప్పాలా? వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పాలా? 5-17 వేలు ఇంకా 50 వేలు అంటే 10 ఎట్ట అవుతుందో అర్థం కావట్లా. ఒక్క ఇల్లు పునరావాసం చేయని వీళ్ళు ఏం అర్హత ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గండికోట పూర్తిగా ఆర్ఎండ్ఆర్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, చిత్రావతి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, రేపు మన కండలేరులో చేయబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 5 గ్రామాలు 50 కోట్లకు సంబంధించి, వెలుగొండ చేయబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు, పోలవరం కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేస్తారు.
కేవలం కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఏది కూడా చేయకుండా నిండుగడ్డ అయితే మీరు అట్ట వస్తే నీళ్ళు రావు అనుకోండి. మీకు తెలుసు కాబట్టి సివిల్ కమిషన్లు తీసుకొని ఈ పంచాయతీలు చేశారు. ఇక్కడ దయచేసి ఈ రాష్ట్ర ప్రజలు మేము కోరేది ఒకటే, ఇట్లాంటి చెత్తవాగుడు చెప్పిందే చెప్తాం, 1.5 సంవత్సరం ఇంకోటే పని, ఇంకో రెండో పనేలే, మేము 70% కట్టాము, 70% ఎట్ట ఇంద్రాడు ఆయన పోలవరం అంటే దానికి సమాధానం లే. సరే ఇప్పుడు కూడా గతంలో కూడా చెప్పా ప్రెస్ మీట్లో, అసలు మీరు 2017లో మీరు ఏం క్యాబినెట్లో పెట్టారు, దమ్ము ఉంటే దాన్ని తీసుకొచ్చి బయట చదవండి, దాని సారాంశం చదవండి. మీరు పెట్టిందే కదా, మీ కేంద్ర మంత్రులు ఉన్నారు కదా 2017లో, 2017 క్యాబినెట్లో అప్పుడు మీ మంత్రులు కేంద్ర క్యాబినెట్లో ఉన్నారు కదా, దాంట్లో మేము పలాంది పెట్టాము అని చెప్పే దమ్ము ఉందా అని అడుగుతా అన్న. అది లేకుండా వచ్చేది నువ్వు మాట్లాడేసి మంత్రి అడిగి వేడు, మంత్రి యాడికి పోతాం రా నాయన, ఇక్కడే ఉన్నాం మేము, మీలా పక్క ఊరికి పోవాలా, పొద్దున రావటం సాయంకాలం రావటం పొద్దున పడటం ఎక్కడికి పోవాలి, ఇక్కడే ఉన్నాం ఇక్కడే కంప్లీట్ చేస్తాం. నీకు చెప్పాను మళ్ళీ చెప్తున్నా, రెండు రకాల నీకు ఏ బట్టలు కావాలి అది పంపిస్తా, ఆహ్వానం నీట్గా పంపిస్తా, నిండుగా పంపిస్తా, నీ ఏం కట్టుకొని రా, కావాలంటే టేప్ ఎత్తుకోరా, కొలతేసుకో ఆ రోజు.